అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూసిన తెలుగుదేశం సీనియర్ నేత కొత్తకోట దయాకరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మహబూబ్ నగర్లో చిన్న చింతకుంట మండలం పరకాపురంలో ముగిశాయి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న తెదేపాధి నేత చంద్రబాబు స్వయంగా పాడిమూసి పార్టీ సీనియర్ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డి కొత్తకోట భౌతిక కాయానికి నివాళి అర్పించారు కొంతకాలంలో క్యాన్సర్లో బాధపడుతున్న దయాకరెడ్డి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమరచింత నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో పోటీ చేసి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో నుంచి పోటీ చేసి గెలుపొందారు అదే ఎన్నికల్లో దయాకరెడ్డి సతీమణి సీతా దయాకరెడ్డి సైతం దేవరకద్రా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయ్ బావుట ఎగురవేశారు రెండు వేల పద్నాలుగులో మక్తల్ నియోజకవర్గం నుంచి తిరిగి బరిలోకి దిగిన విజయాన్ని అందుకోలేకపోయారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రమంగా ఆయన రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కొత్తకోట మరణంతో అభిమానులు పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు అంత్యక్రియల్లో పాల్గొని అశ్రు నివాళి అర్పించారు